మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతిలో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఇప్పటికే పోలీసు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. మనతో పాటు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు, నిజంగా గత ఎంపీ ఎలక్షన్స్లో కొన్ని అవకతవకలు జరిగే దొంగ ఓటర్లు ఎక్కువ వచ్చారని చెప్పి ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోండి? ఈసారి ఆల్రెడీ ఈసీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆల్రెడీ తిరుపతిలో ఉన్న 572 లాడ్జెస్ అన్ని చెక్ చేయడం జరిగింది. ఓన్లీ ఎవరికైతే ఇక్కడ ఓటు హక్కు ఉందో వాళ్ళే ఉంటారు. వాళ్ళ దగ్గరికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా కంప్లైంట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది జరగదు. ఎవరైనా హాస్పిటల్కి రావచ్చు, బిజినెస్కి రావచ్చు, ఎడ్యుకేషనల్ పర్పస్కి రావచ్చు. అది వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళే మాత్రమే రావడం జరుగుతుంది. 100% వెబ్ క్యాస్టింగ్ ఉంది, 100% వీడియో రికార్డింగ్ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఏమీ జరగదు. ఇట్ విల్ బి వెరీ పీస్ఫుల్ అండ్ ఫేర్ ఎలక్షన్. సో యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ అప్రిహెన్షన్. అన్నోన్ పర్సన్స్ వస్తున్నారని చెప్పి ఇప్పటికే ఇన్ఫర్మేషన్. దాని పట్ల ఎలాంటి ఆల్ యాక్షన్స్ హావ్ బీన్ టేకెన్. చూస్తున్నాం కదా, నిజంగా పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీసులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం చూడొచ్చు తిరుపతిలో ఉన్నటువంటి క్యాంపస్ స్కూల్ సంబంధించినటువంటి గ్రౌండ్స్లో పోలీస్ సిబ్బందిని ఇక్కడికి తీసుకొని వచ్చి అంటే తిరుపతిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దానిపైన కూడా ఇప్పటికే ఒక ఎక్సర్సైజ్ అనేది చేశారు. ఎస్పీ సహా ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, అదేవిధంగా ఎస్ఐలకు సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు బయట వ్యక్తులు అంటే తమిళనాడు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అధిక సంఖ్యలో కూడా తిరుపతికి వచ్చి దొంగ ఓట్లు వేసినటువంటి పరిస్థితుల్లో వాటిని కట్టడి చేయడానికి ఇప్పటికే కూడా పోలీసు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అంటే 54,000 పైగా ఇది ఏదైతే ఓటర్ స్లిప్పులు పొందనటువంటి స్లిప్పులు ఇంకా అక్కడ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కూడా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి సృష్టించినటువంటి విధంగానే ఉన్నట్టయితే గుర్తించారు. అంటే 30,000 పైగా ఇప్పటికే స్లిప్పులన్నీ కూడా ఆర్ఓ దగ్గరే ఉన్నాయి. సో ఈ లెక్కను చూసుకుంటే ఖచ్చితంగా దొంగ ఓట్ల నమోదు అనేది తిరుపతిలో పెద్ద సంఖ్యలో జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అవన్నీ కూడా తొలగించకపోగా ఇంకా కరెంట్లో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా దొంగ ఓట్లు వేయడానికి అన్నోన్ పర్సన్స్ వస్తే వారి పట్ల ఎలాంటి ప్రవర్తన చేయాలి, అదేవిధంగా వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే దానిపైన కూడా పోలీసులంతా కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.